బుల్టెన్ లో ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం వారం రోజుల్లో ఆలయ కమిటీలు దరఖాస్తులు అందచేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు। ఆషాఢ బోనాల ఉత్సవాల కోసం ప్రైవేట్ దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్। ఈ ఉత్సవాల కోసం 15 కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ కేటాయించారు। బోనాల నిర్వహణ కోసం ప్రతి ఏటా ప్రైవేట్ దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తూ వస్తున్నారు। తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా సీఎం కేసీఆర్ ప్రకటించారని బోనాలకు ముందే ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు। తెలంగాణ ఉద్యమాన్ని బీజేపీ ముందుండి నడిపిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు। తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వం తరపున గోల్కొండ కోటలో నిర్వహించనున్నారు। ఈ సందర్భంగా గోల్కొండ కోటలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పరిశీలించారు। आजादी का अमृत महोत्सव में भाग में यह वेक निर्वहिस्ट किशन रेड्डी तेलिपारु। 1200 मंदी आत्म बलिदानालतो तेलंगाणा एर्पाटैंदनी उद्यम में कीलक पात्र पोषिंचिन वारंदरू यह वेडुकलकु हाजरवुतारनी किशन रेड्डी विवरिंचारु। बीजेपी तेलंगाणा उद्यमान्नि मुंदुंडि नडिचिंदनी राष्ट्र एर्पाटुलो सुश्वा स्वराज कीलक पात्र पोषिंचारनी गुर्तुचेशारु। तामु तेलंगाणा एर्पाटु कोसं ढिल्लीलो जंतर मंतर वद्द निरसन तेलुपुतुंटे तमपै कांग्रेस पार्टी रेंडु सार्लु लाठी चार्ज चेयिंचिंदन्नारु। आजादी का अमृत महोत्सव कार्यक्रमंलो भागंगा देशव्याप्तंगा मोदटिसारी अन्नि राष्ट्राल राजभवनलो तेलंगाणा दिनोत्सवान्नि निर्वहिस्तुन्नट्टु किशन रेड्डी तेलिपारु। కళాకారులు గాయకులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మరి మంజుల రామసావు గారి నేతృత్వంలో అనేక రకాల గాయక సంగీతానికి సంబంధించినటువంటి నృత్యానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి। అంతేకాకుండా ఏదైతే భారత ప్రభుత్వం యొక్క సాంస్కృతిక శాఖ ద్వారా చిన్నపిల్లలకు ఫోటో అండ్ పెయింటింగ్ కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తా ఉన్నాం। నిన్న ఈ రోజు కూడా జరుగుతాయి। వాళ్ళందరూ కూడా రేపు బహుమతులు ఇస్తాం। ఇదే కాకుండా తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి అదే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 9 సంవత్సరాల పరిపాలనపైన కూడా రేపు ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఇక్కడ ప్రారంభించుకుంటాం। రేపు ఉదయం పతాక ఆవిష్కరణ తర్వాత ఫోటో ఎగ్జిబిషన్స్ కూడా ఇక్కడ మేము మరి ప్రారంభించాలి నిర్ణయం చేయడం జరిగింది। రేపు ఉదయం సాయంకాలం జరిగేటువంటి కార్యక్రమాల్లో మరి అన్ని వర్గాల ప్రజలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది। జూన్ 2న తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా పార్టీ శ్రేణులను మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కోరారు। ప్రతి జిల్లాలో ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలను పిలుపునిచ్చారు పొన్నం ప్రభాకర్। జూన్ 2 తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం తెలంగాణ ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు తెలంగాణ అభిమానులను కోరుతాను। అదేవిధంగా తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్తూనే తెలంగాణ రాష్ట్ర బిల్ పాస్ కావడానికి లోక్సభ స్పీకర్గా తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చిన శ్రీమతి మీరా కుమారి గారు హైదరాబాద్లో గాంధీభవన్ జరిగే కార్యక్రమాలకు వస్తా ఉన్నారు। ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రకారంగా 25,000 పెన్షన్ ఉద్యోగం ఇస్తామనేటువంటి హామీ పత్రాలు ఇవ్వడం కానీ తెలంగాణ అమరవీరులకు సంబంధించినటువంటి ఇతర కార్యక్రమాలతో పాటుగా తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ పాత్ర మేడం స్పీకర్గా వారు ఎంత సహకరించినారో ఏ విధంగా తెలంగాణ బిల్ పాస్ అయింది అనేటువంటి అంశాల మీద సమావేశం ఉంది। ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగే సమావేశంతో పాటుగా ప్రతి జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు జరగాలని కాళేశ్వరం మిషన్ భగీరథ పేర్లతో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు శర్మిల ఆరోపించారు। అలా దోచుకున్న డబ్బుతోనే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారని చెప్పారు। గన్ పార్క్ వద్ద అమరులకు ఇవాళ నివాళులు అర్పించారు।
సీఎం కేసీఆర్ పాలనపై 10 ప్రశ్నలతో కూడిన ప్రశ్న పత్రాన్ని శర్మిల విడుదల చేశారు. కేసీఆర్గా ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అంటూ శర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో ఏం చేశాడని రాష్ట్రం బంగారు తెలంగాణ అయిందా అని ఆమె సూటిగా అడిగారు. కేసీఆర్ మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, ఇప్పుడు 1వ తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తెచ్చారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్రూమ్, రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం ఏమైందని, కల్వకుంట్ల కుటుంబంలో అందరికీ పదవులున్నాయని కానీ తెలంగాణ బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు లేవని విమర్శించారు. సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డకు పెద్ద దిక్కుగా అండగా నిలుస్తూ పెళ్లి చేస్తున్నారని ఎమ్మెల్యే హనుమంతారావు చెప్పారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే హనుమంతారావు కళ్యాణి లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 372 లబ్ధిదారులకు కళ్యాణి లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను అందజేశారు. నగరంలోని విద్యానగర్ లో బీసీ భవన్ వద్ద బీసీ సంక్షేమ సంఘం సభ్యులు సత్యాగ్రహం దీక్ష చేపట్టారు. ప్రభుత్వం రద్దు చేసిన 111 జీవోను రక్షించాలని డిమాండ్ చేశారు. సత్యాగ్రహ దీక్షకు ఆర్ కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు మద్దతు తెలిపారు. వారితో పాటు సత్యాగ్రహ దీక్షకు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోదండారాం రెడ్డి మద్దతు తెలిపారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అప్పుడు ఎత్తేస్తామన్నారు కదా ఎన్నికలప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిందని, అది వాస్తవం కాదు. వాస్తవమే ఆ ప్రాంతంలో ఉండే ప్రజానీకానికి కొంత ఆశ ఉంది. అందులో ఉన్నవాళ్ళు ఎవరంటే 10-15%. ఎవరికైతే ఎకరం 2 ఎకరాలు ఉన్నాయో వాళ్లే ఇప్పుడు పాపం ఇబ్బంది పడతాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పార్కులు, చెరువులు అభివృద్ధి చేస్తుంటే బీజేపీ కార్పొరేటర్ నరసింహారెడ్డి ఆయనపై భూ కబ్జా ఆరోపణలు చేయడం సరికాదని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. మన్సూరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. వీరన్న గుట్టలో చేసిన బస్తీ నిద్ర కార్యక్రమానికి ప్రజల నుండి వచ్చిన స్పందనను ఓర్వలేక కార్పొరేటర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని సుధీర్ రెడ్డి మండిపడ్డారు. నిజాయితీ పరుడైన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కబ్జా ఆరోపణలు చేస్తున్న కార్పొరేటర్ మన్సూరాబాద్ లోని 93 సర్వే నెంబర్లో తాను చేసిన భూ కబ్జాపై ఎందుకు నోరు విప్పడం లేదని వారు ప్రశ్నించారు. నరసింహారెడ్డి అనుచరులు కాలనీ వాసులను ఇబ్బందులు పెడుతూ ఇల్లు కూలుస్తామని బెదిరించి ఇష్టారీతిగా డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేటర్ నరసింహారెడ్డి బాధిత కుటుంబం బయటకు వస్తే వారి తరపున పోరాటం చేస్తామని తెలిపారు. కార్పొరేటర్ భూ కబ్జాల చరిత్ర డివిజన్ ప్రజలందరికీ తెలుసని, జర్నలిస్టుల పేరు చెప్పి డబ్బులు వసూలు చేసిన చరిత్ర కార్పొరేట్ కొప్పుల నరసింహారెడ్డిది అని వారు ఆరోపించారు. పెద్ద మీటింగ్ పెట్టి ఆడుంది భూమి, ఈడుంది భూమి, ఈ మొత్తం కబ్జా పెట్టిందే మీరు కదా. 93 సర్వే నెంబర్ అన్నారు, 93 సర్వే నెంబర్, అందులో ఎన్ని ఎకరాలు ఉంది? ఎన్ని ఎకరాలు? 17 ఎకరాలు. దాంట్లో నువ్వే 6 ఎకరాలు పెట్టుకున్నావు కదా. ఇప్పుడు నువ్వు కట్టుకునే ఈ బిల్డింగ్లు ఇవన్నీ ఏ సర్వే నెంబర్లు ఉన్నాయి? ఎమ్మెల్యే గారి మీద బుడిద వెళ్తావా? ఈ బిల్డింగ్ ఏ సర్వే నెంబర్లు ఉంది? 93 సర్వే నెంబర్ లేదా? ఈ బైన్సులు, ఈ షాపులన్నీ ఏ సర్వే నెంబర్లు ఉన్నాయి? 93 సర్వే నెంబర్ కాదా? 2003లో 93 సర్వే నెంబర్ గవర్నమెంట్ భూమి అయినప్పుడు, 2007లో గవర్నమెంట్ భూమి కాకుండా ప్రైవేట్ పట్ట ఎట్లయింది? దాని జవాబు చెప్పు. ఈ బిల్డింగ్ ఎక్కడికి వచ్చింది నీకు? ఏ సర్వే నెంబర్లు ఉంది నరసింహారెడ్డి? నువ్వు ఎమ్మెల్యే గారి మీద విమర్శ చేస్తావా? ఒక గజం భూమి లేదు ఎమ్మెల్యే గారికి ఎల్బీ నగర్లో, అంత నిజాయితీగా ఉంటాడు ఆయన? నువ్వు చేసే అన్ని ఇట్లాంటి పనులు. ఇప్పుడు వీరన్న గుట్టలో ఆయన డెవలప్మెంట్లలో గత 10-15 సంవత్సరాల నుంచి అయినా సరే వీరన్న గుట్టకి ఇచ్చిన సుధీర్ రెడ్డి గారు ఇచ్చిన ఫండ్స్ కానీ ఎక్కువ నువ్వు ఏమైనా తెచ్చినావు లేకుంటే బెనిఫిషరీ చేసినావు ఎవరికైనా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ కళ్యాణలక్ష్మి కానీ ఇవన్నిటి మీద సబ్జెక్ట్ మాట్లాడాలంటే నువ్వు ఆడ సమస్యలు ఎన్ని దగ్గర నిద్రపోయినా నువ్వు అంటావు, మళ్ళీ తెల్లారు వచ్చి సమస్యల గురించి సమస్యలు ఏమున్నాయని చెప్పి నువ్వే అడుగుతావు. మళ్ళీ అక్కడ కమిటీ హాల్ మొన్న కమిటీ హాల్ కూడా సుధీర్ అన్న గారు ఫండ్స్ అలొకేషన్ చేయడం జరిగింది. ఆ కమిటీ హాల్ కన్స్ట్రక్షన్ దగ్గర పోయి ఇది బర్ల కొట్టమా లేకుంటే సావుల బొందలు గడ్డానా అని చెప్పేసి అందరు పబ్లిక్ ముంగడు అన్నావు. ఇది నేను మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. డెవలప్మెంట్ అయ్యేటప్పుడు నువ్వు కూడా దాంట్లో ఒక భాగం లేక పోవాలి, కానీ ఇది డెవలప్మెంట్ కావద్దు, వాళ్ళకి ఏం చేయొద్దు అనే దాంట్లో పోకండి. ఆడ ఏంటంటే డెవలప్మెంట్ ఆగిపోతుంది, ఆపేది నువ్వు, చేసేది నువ్వు. మళ్ళీ ఎమ్మెల్యే గారు ఆపుతున్నట్టు, ఎమ్మెల్యే గారు నిధులు ఇచ్చి చేసినాక ఎమ్మెల్యే గారు ఎందుకు ఆపుతారు? కొద్దిగా మీరు ఆలోచించండి.
ఇది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంటున్నాం బీఆర్ఎస్ కార్యకర్తలు వీళ్ళందరూ కబ్జా కోరులు అది కోరు ఇన్ని రోల్స్ అని మేము వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అన్నీ చూస్తున్నాం. అది ఎందుకు ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు కదా అని వదిలేసినాం. కానీ ఇప్పుడు ప్రెస్ మీట్ చెప్పవలసిన అవసరం వచ్చింది మాకు కూడా. ఎందుకంటే మా మీద బురద జల్లినవును జల్లినప్పుడు ఆ బురద గడుకోవాల్సిన అవసరం మాకుంది. మా నిజ అయితేనో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మీకే నేను చెప్తున్నా, మీరు ఒక్కసారి ఏదే అయితనా డిపో దగ్గర నుంచి మన మదర్ డైరీ దాకా ఒక్కసారి ఇట్లా ప్రజల మనోభావాలు తెలుసుకోరు. అసలు ఏం జరుగుతుంది బిల్డర్లని వీళ్ళందరిని కలిసి అసలు ఏమవుతుంది, మీకు ఏమైనా ఇబ్బంది ఉందని అడగని వాళ్ళకి ఏడుపు ఒకటే తక్కువ. వాళ్ళని హింసించేది ఎంత హింసిస్తున్నారు అంటే అక్కడ రెండు బండ్లు పోతే పొద్దున్న లేసి ట్రాళ్ళు కొడతారు. ఇది విలేకరులకు తెలుసు, అక్కడ ఉన్న పబ్లిక్లకు తెలుసు, అందరు తెలుసు. ఇది జగమెరిగిన సత్యం. ఒక్కొక్క సమస్య తీర్చుకుంటే వస్తువులు మన బస్సు నిధులు కూడా అనేక సమస్యలు కూడా అన్న దృష్టి తీసుకురావడం జరిగింది. అవిటిని అక్కడే త్వరగా పరిష్కరించడం ఇమీడియట్గా అధికారులకు చెప్పి కూడా పరిష్కరించడం జరిగింది. అలాగనే ఇంకా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి, ఆ సమస్యలను కూడా త్వరగా పరిష్కరిస్తానని ప్రజలందరికీ వాగ్దానం చేసి రావడం జరిగింది. అలాంటి సమస్యలు లేని కాడికి మరియు అదే కుప్పల నరసింహారెడ్డి గారు నిన్న ఉదయం మార్నింగ్ వాకింగ్ వచ్చి మరి కాలనీలో మొత్తం కలియా తిరిగి సమస్యలు తెచ్చుకోవడం జరిగింది. మరి సమస్యలే లేనప్పుడు మరి ఆ కాలనీలో తిరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా ప్రతి పని కూడా జరిగింది కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మరియు సుధీర్ రెడ్డి అన్న తీసుకొచ్చిన ఫండ్స్తోనే కాలనీలో డెవలప్మెంట్ అయినా కానీ వేరే ఎవరు కూడా ఇంతమంటే ఒక రూపాయి కూడా పన్ను కూడా వీరన్న కూడా తీసుకురాలేదని మీ అందరికీ తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ గా పులిమామిడి నారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని కార్మిక శాఖ కార్యాలయంలో నారాయణ ప్రమాణ స్వీకారం చేసి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు పులిమామిడి నారాయణ. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పాలా రాజేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ హాజరయ్యారు. చిత్తశుద్ధితో నిర్వహిస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. షెరలింగాపల్లి నియోజకవర్గం కూకట్పల్లి డివిజన్లోని రామారావు నగర్లో నూతనంగా నిర్మించబోయే కమ్యూనిటీ హాల్కు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, నాన్నే శ్రీనివాసరావు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా ఎమ్మెల్యేను, కార్పొరేటర్ని సంప్రదించగా వెంటనే స్పందించి సహకరిస్తున్నారని కాలనీ వాసులు తెలిపారు. ఎమ్మెల్యే నిధులతో నిర్మించబోయే కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపనలు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ రాజు మాడుపాటి, సెక్రటరీ సత్యశంకర్ మనోహర్ రావు, నరసింగారావు, శ్రీనివాస్ పాల్గొన్నారు. రామారావు నగర్ కాలనీ సంక్షేమం గురించి ఇంతకు మునుపు దాదాపు 8 సంవత్సరాలైంది మా అసోసియేషన్ ఫార్మ్ అయ్యి. అప్పటి నుంచి కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు మేము ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో కూడా సహకరించి స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, రోడ్స్, సీసీ రోడ్స్ కానీ, తర్వాత వాటర్ కనెక్షన్స్ కానీ మా కాలనీలో ఏ సమస్య లేకుండా కూడా వాళ్ళు తీరుస్తున్నారు. వాళ్లకు మా యొక్క మా కాలనీ తరఫున గవర్నమెంట్ కానీ, మా గవర్నమెంట్ విప్ గారికి కానీ, ఎమ్మెల్యే గాంధీ గారికి కానీ, సత్యనారాయణ గారికి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా అందరి తరఫున ధన్యవాదాలండి. రామారావు నగర్ కాలనీ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు, గాంధీ గారు, అదేవిధంగా కార్పొరేటర్ సత్యనారాయణ గారు మన కమ్యూనిటీ హాల్కై 10 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎల్లవేళల ఈ ప్రభుత్వం, ఈ నాయకులు మాకు వెన్నంటి ఉండి మా సమస్యల్ని తీరుస్తూ ఏది అడిగినా కూడా సత్వరమే ఏర్పాటు చేసి ప్రజా సంక్షేమానికి ఎంతగానో ఉపయోగపడుతున్నారు. వాళ్ళకి ఎల్లవేళ మేము ధన్యవాదాలతో కూడుకొని ఉంటాము. డిప్యూటీ స్పీకర్ పద్మారావు మెడలు వంచైన 2 పడక గదుల లబ్ధిదారులకు న్యాయం చేకూరుస్తామని వైఎస్ఆర్టీపీ సికింద్రాబాద్ కోఆర్డినేటర్ శిల్పాచారి చెప్పారు. మెట్టుగూడ దోబిఘాట్ వద్ద నిర్మించిన 2 పడక గదుల ఇళ్ల వద్ద లబ్ధిదారులతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చి 9 సంవత్సరాలు గడుస్తున్న సికింద్రాబాద్ ప్రాంతంలో లబ్ధిదారులకు 2 పడక గదులు కేటాయించకపోవడం సిగ్గుచేటని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను డిప్యూటీ స్పీకర్ పద్మారావు తనయులో అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో 10,002 పడక గదులు ఇళ్లు నిర్మిస్తామని మున్సిపల్ మంత్రి కేటీఆర్ డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రజలను తప్పుదోవ పట్టించి మోసం చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా లబ్ధిదారులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వెంటనే సికింద్రాబాద్లో నిర్మించిన 400 ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. వీలైనంత త్వరగా లబ్ధిదారులకు న్యాయం జరగకపోతే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకోలు ఆందోళనలు చేపడతామని శిల్పాచారి హెచ్చరించారు.
మీడియా మిత్రులకు సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు నమస్కారం ఈ రోజు ఈ మీడియా సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే సికింద్రాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ల దందా నడుస్తుంది మరి డబుల్ బెడ్రూమ్లు ఇప్పటివరకు పదేళ్లైనా ఇప్పటివరకు ఇయ్యకపోవడం విషయంపైన ఈ రోజు మీడియా సమావేశం చేయడం జరిగింది మరి ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో మెట్టుగూడ డివిజన్ దోబిఘాట్ దగ్గర ఉన్నాం మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ 209 డబుల్ బెడ్రూమ్ నిర్మించారు మరి అది రెండు సార్లు రెండు దసరాలు పోయిన రెండు సంవత్సరాల దసరాలల్లా కేటీఆర్ గారు వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది మరి రెండేళ్లు గడిచినా ఇప్పుడు మూడో సంవత్సరం ఇది ఇప్పటివరకు ఇంకా ఎవ్వరికి లబ్ధిదారులకు ఇయ్యకపోవడం వెనకాల మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ గారి ఉద్దేశం ఏంటని ఈరోజు మేము అడుగుతున్నాము మరి ఎస్సీ బోస్ కాలనీయే కానివ్వండి అడ్డగుట్టనే కానివ్వండి ఈ దోబిగాడే కానివ్వండి ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఇచ్చిన దాఖలాలు లేవు మరి 2014 ఎన్నికలలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారు 10,000 డబుల్ బెడ్రూమ్లు నిర్మాణిస్తాం ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో నిరుపేదలకు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఓట్లు కొల్లగొట్టి ఓట్లు దోచుకున్న సమయం మనం చూసాం మరి అదేవిధంగా అదే ఎన్నికలలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు వచ్చినప్పుడు కూడా 10,000 డబుల్ బెడ్రూమ్లు సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది మరి ఆ 10,000 డబుల్ బెడ్రూమ్లో ఈరోజు చూసుకున్నట్టయితే 500 డబుల్ బెడ్రూమ్లు కూడా ఇంకా కట్టినది లేదు సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఈ కట్టిన 400 డబుల్ బెడ్రూమ్లు కూడా అసలైన లబ్ధిదారులకు ఎవరికి అందించలేదు మరి సికింద్రాబాద్ నియోజకవర్గం ప్రజలంటే మరి పద్మారావు గారికి ఎందుకు ఇంత చిన్న చూపు అని అడుగుతున్నారు మరి ఈ డబుల్ బెడ్రూమ్లు ఎప్పటికి ఇస్తాడు మరి 5 ఏళ్ళు గడిచినా 10 ఏళ్ళు గడిచినా ఇప్పటి వరకు ఈ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోవడం దాని వెనకాల ఆయన ఉద్దేశం ఏంటి ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో 10,000 డబుల్ బెడ్రూమ్ల హామీ తర్వాత 2014 ఎన్నికల తర్వాత 2018లో ఎన్నికలు రావడం జరిగింది ఆ ఎన్నికల్లో మళ్ళా ఓట్లు కొల్లగొట్టడానికి మళ్ళా సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టడానికి మోసం చేయడానికి ఆయన డబుల్ బెడ్రూమ్ల గురించి చెప్పిన విషయం ఏంటంటే నేను మన రైల్వే డిపార్ట్మెంట్ అధికారులను ఢిల్లీ వెళ్ళి కలుస్తున్నానని చెప్పి 4-5 ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఫోటోలు తీసుకొని వచ్చిండు ఆ ఫోటోలు చూపించి నేను అధికారులతో మాట్లాడిన ఇక్కడ రైల్వే స్థలాలు తీసుకొని మీకు 10,000 డబుల్ బెడ్రూమ్లు అందులో నిర్మిస్తున్నా అని చెప్పి చెప్పవే ఆ ఎన్నికల్లో కూడా ప్రజలని మళ్ళీ మోసం చేసి మళ్ళీ ఓట్లు వేయించుకొని ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పాలక మండలి సమావేశం జరుగుతున్న నేపథ్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఓయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముట్టడికి యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకుని పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించే క్రమంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సూర్యాపేటలో ఈ నెల 4న నిర్వహించనున్న టీజేఎస్ రాష్ట్ర 3వ ప్లీనరీ మహాసభను విజయవంతం చేయాలని విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. ప్లీనరీకి సంబంధించిన వాల్ పోస్టర్ ను ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు. ఎంతో మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు పోరాటాల వలన సాధించుకున్న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని వినోద్ కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ పాలనపై విసిగెత్తిన ప్రజలు నిరంకుశ కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి చేయాలనే భావనలో ఉన్నారన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి విముక్తి కోసం మరో పోరాటం చేద్దామన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలను మనం కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వస్తే నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయని భావించిన తరుణంలో స్వరాష్ట్రంలో నాటి ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చలేవని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసమైనా విద్యార్థుల కోసమైనా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు తీరాలన్న కోదండరాం గారి నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ జనసమితి పార్టీ మాత్రమే ఈరోజు నిరుద్యోగుల పక్షం సీరియస్ గా కొట్లాడుతున్నప్పుడు చూస్తా ఉన్నాం. మొన్నగాక మొన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ మీద కావచ్చు, ప్రతి అంశంలో పోడు భూముల మీద కావచ్చు, నిరుద్యోగుల వివిధ రకాల అంశాల మీద కావచ్చు, నిరుద్యోగుల కోసం జరుగుతున్న ప్రతి పోరాటంలో తెలంగాణ జనసమితి పార్టీగా విద్యార్థులుగా నాడు తెలంగాణ కోసం ఈ నిఘార్సుగా ఎట్లయితే కొట్లాడినామో నేడు స్వరాష్ట్రంలో కూడా విద్యార్థి ఉద్యమ ఆకాంక్షలు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు కొట్లాడుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పైసలకు పేపర్లు అమ్ముకున్న కేసీఆర్ ప్రభుత్వము నేడు తెలంగాణ ఉత్సవాలను దశాబ్ది ఉత్సవాలని చెప్పేసి ఈరోజు చేస్తూ తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడైనా నిరుద్యోగులకు పేపర్లు లీక్ లేకుండా ప్రైసులకు పేపర్లు అమ్ముకోకుండా నిరుద్యోగులకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీలన్నింటి భర్చాలని చెప్పేసి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలని చెప్పేసి ఇలా తెలంగాణ జనసమితి పరిధిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సూర్యాపేటలో
జూన్ 4న జరగబోయే తెలంగాణ జనసమితి పార్టీ ప్లీనర్ని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజలను తెలంగాణ విద్యార్థులను విద్యావంతులందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం। భారతదేశంలోని అతిపెద్ద రీజనల్ ఈవెంట్స్ అసోసియేషన్లలో ఒకటైన తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ SIWPC గ్లోబల్ 2023 పేరుతో ప్రతిష్టాత్మకమైన సౌత్ ఇండియన్ వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్ అంతర్జాతీయను సదస్సును నిర్వహిస్తున్నది। తెలంగాణ టూరిజం మద్దతు ఇస్తున్న ఈ కార్యక్రమాన్ని జూలై 24 25 తేదీల్లో హైదరాబాద్ లోని HICC హైటెక్స్ లో అట్టహాసంగా నిర్వహిస్తుంది। బేగంపేటలోని ది ప్లాసాలో కన్నుల పండుగగా జరిగిన వేడుకలో జాతీయ అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్ల అతిపెద్ద సమ్మేళనం వెబ్‌సైట్ ను TCEI ప్రెసిడెంట్ బలరాం బాబు అధికారికంగా ఆవిష్కరించారు। 2 రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సులో భారతీయ వివాహ పరిశ్రమలోని వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఒకే చోటుకు చేర్చనున్నది। వివాహాల ప్రపంచానికి దక్షిణ భారతదేశం అందిస్తున్న ముఖ్యమైన సహకారాలను ప్రదర్శించడంతో పాటు భాగస్వామ్యాన్ని పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి ఒక వేదికను అందించడమే ఈ ఈవెంట్ ముఖ్య లక్ష్యమని బలరాం బాబు తెలిపారు। కాంగ్రెస్ SIWPC గ్లోబల్ 2023 మరియు TCEI ఈవెంట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023 7th ఎడిషన్ ఈ రెండు మా యొక్క సంస్థ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ నిర్వహించబోతుంది। దీనికి ప్రపంచం నుండి మరి ఎన్నో దేశాల నుండి అదే కాకుండా మన రాష్ట్రం నుండి అండ్ వేరే రాష్ట్రాల నుండి కూడా 700 డెలిగేట్స్ అదే కాకుండా ఒక 100 ఎగ్జిబిషన్ స్టాల్స్ అదే కాకుండా వి హావ్ 100 to 120 కేటగిరీస్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది। ఈ యొక్క కార్యక్రమానికి భాగంగా తెలంగాణ టూరిజం అదే విధంగా సౌత్ దక్షిణ భారతంలోని అన్ని రాష్ట్రాల నుండి టూరిజం శాఖలు మరియు మరెన్నో శాఖలు స్పాన్సర్ చేయబోతున్నాయి। వారందరూ ఈ యొక్క కార్యక్రమం మాతో కలిసి ఆర్గనైజ్ చేయబోతున్నారు। మా ఈవెంట్ నెక్స్ట్ వెబ్సైట్ లాంచ్ ఈరోజు జరగడం జరుగుతుంది అండ్ ఈరోజు నుంచి మా వెబ్సైట్ ఈవెంట్కి రిజిస్ట్రేషన్స్ కూడా అనౌన్స్ చేయబోతున్నాం। సో ఎవరెవరైతే ఈ ఈవెంట్కి పార్టిసిపేట్ అవ్వదలుచుకుంటున్నారో దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఓరియంటేషన్ అబౌట్ ది వెడ్డింగ్ ప్లానింగ్ ఇండస్ట్రీ అండ్ వెడ్డింగ్ ప్లానింగ్ destinations। So whoever would like to learn all this and would want to part of it, they all can come, register themselves and attend this event। And apart from that, there are event excellence awards। So all the people from Telangana, not only from Telangana, from other states across the country, there are two different categories, can apply for awards and participate in this TCEI event excellence awards। And the awards ceremony is on 24th July evening। The wedding planning congress is 24th of July and 25th of July, 2 days। Hi, na peru Shravan Madiraju, nenu convener for SIWPC Global 2023। ఈ రోజు మేము మా వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది। ఇది 2వ ఎడిషన్. మొదటి ఎడిషన్ మనము విత్ ఇన్ తెలంగాణ చేసాము, బట్ ఈసారి మనము మన ఆల్ ఇండియా, మన భారతదేశం మొత్తము ప్లస్ ఒక 7 నుంచి 8 కంట్రీస్ నుంచి మనకి చాలా ముఖ్యమైన స్పీకర్స్ రాబోతున్నారు। సో ఈసారి చాలా పెద్దగా ప్లాన్ చేసాము। ఐ థింక్ దిస్ టైమ్ ఇట్స్ గోయింగ్ టు బి రియలీ బిగ్ వే। మీరు లాట్ ఆఫ్ ఎక్సైటింగ్ థింగ్స్ చూడబోతున్నారు SIWPC। థ్యాంక్స్. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆత్మీయంగా పలకరించి ఆర్థిక సాయం చేసి మానవత్వానికి మంచి పేరుగా నిలిచిన కొమ్మలరాజుల వెంకటేష్ను సిటీ విజన్ అభినందిస్తుంది। ఆపద సమయంలో వేగంగా స్పందించే గుణం ఉన్న కొమ్మరాజుల వెంకటేష్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు। జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని సంతోష్ నగర్ కాలనీలో నివాసమున్న నిరుపేద కుటుంబానికి చెందిన లక్ష్మి అనారోగ్యంతో ఇటీవల మరణించింది। మృతురాలు లక్ష్మికి 2 ఆడపిల్లలు ఉన్నారు, వారు అనదలుగా మిగిలిపోయారు। దీంతో స్పందించిన కొమ్మరాజుల వెంకటేష్ బాధిత కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు। అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు। సౌత్ స్వరూప్ నగర్ లోని రెయిన్బో సూపర్ మార్కెట్ పక్కన ఆర్బన్ స్ట్రీట్ ఫుడ్ కోర్టు ప్రారంభోత్సవంలో ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు। స్ట్రీట్ ఫుడ్ కోర్టు యాజమాని బండి సంపత్ రెడ్డి ఆహ్వానం మేరకు నూతనంగా ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టును లక్ష్మారెడ్డి ప్రారంభించారు। యువత స్వయం ఉపాధితో వ్యాపార రంగంలో రాణించాలని ఆయన తెలియజేశారు। ఇంటి బయట క్రికెట్ ఆడుతున్న ఓ బాలుడిపై 2 యువకులు రాయితో దాడి చేసి గాయపరిచిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది। ఈ ఘటన ముషీరాబాద్ PS పరిధిలో జరిగింది।